ವಿಶ್ವವಿನೋದಿನಿ ನಂದಿನುತೇ ಗಿರಿವರ ವಿಂಧ್ಯ ಶಿರೋಧಿನಿ ವಾಸಿನಿ ವಿಷ್ಣು ವಿಲಾಸಿನಿ ಜಿಷ್ಣುನುತೇ ಭಗವತಿ ಹೇ ಸಿದಿ ಕಂಠ ಕುಟುಂಬಿನಿ ಭೂರಿ ಕುಟುಂಬಿನಿ ಭೂರಿ ಕೃತೇ ಜಯ ಜಯ ಹೇ ಮಹಿಷಾಸುರ ಮರ್ದಿನಿ ರಮ್ಯ ಕಪರ್ದಿನಿ ಶೈಲ. ఎంతటి మహాపతివ్రత అన్నారంటే శంకర భగవత్పాదుల సౌందర్య లహరిలో, అమ్మా నువ్వు ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా భర్త కనపడగానే ఆమె పంచాంగ నమస్కారం చేస్తుంది. స్త్రీకి సాష్టాంగ నమస్కారం శాస్త్రంలో విధింపబడలేదు. ఎందుకు విధింపబడలేదు అంటే స్త్రీని అంత గౌరవించింది ఈ దేశం. పురుషుడు నమస్కారం చేస్తే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి, ఆయన యొక్క ఎనిమిది అవయవములు భూమిని తాకాలి. కానీ స్త్రీ నమస్కారం చేస్తే మాత్రం పంచాంగ నమస్కారమే. ఆమె యొక్క గుండెలు కానీ ఆమె యొక్క ఈ కటిభాగం యొక్క కింది భాగం కానీ నేలకి తగలకూడదు, నేల మీద పడి నమస్కారం చేయకూడదు. ఎందుచేత అంటే సమస్త సృష్టి ఆమె యొక్క నడుము కింద భాగంలోంచి బయటికి వస్తోంది. బయటికి వచ్చినటువంటి సమస్త సృష్టిని ఆమె తన యొక్క స్థనముల చేత పోషిస్తోంది. ఆ రెండు అంత గొప్పవి, అవి లేనినాడు సృష్టి లేదు, స్థితి లేదు. ఆ రెండింటి నుంచే సృష్టి వచ్చి సృష్టి పోషింపబడుతోంది. అవి రెండు నేలకి తగలడాన్ని పరమేశ్వరుడంతటి వాడు కూడా అంగీకరించలేదు. అక్కర్లేదు, మీరు నాకు నమస్కారం చేస్తే ఆ రెండు అవయవములు భూమికి తగలక్కర్లేదు. అందుకే పంచాంగ నమస్కారం చేస్తే చాలు. అంటే మోకాళ్ళు ఉంచి మోకాళ్ళు భూమికి తగిలేటట్టుగా వంగి రెండు చేతులు భూమి మీద పెట్టి తల భూమికి తగిలేటట్టుగా నమస్కరిస్తే చాలు. గుండెలు కానీ మోకాళ్ళ కింది భాగం తొడల దగ్గర నుంచి మోకాళ్ళు కాళ్ళు కానీ నేల మీద పడవలసిన అవసరం లేదు అని నమస్కార వైశిష్ట్యంలో శాస్త్రం నిర్ణయం చేసింది. కాబట్టి ఆ తల్లి సర్వజ్ఞ, ఆమెకి తెలియనటువంటి సదాచారం లేదు, ఆమెకి తెలియనటువంటి శాస్త్రం లేదు. అసలు ఆ మాటకొస్తే ఆమెయే శారదాస్వరూపిణి. అటువంటి తల్లికి తెలియని విషయం ఏముంటుంది? అందుకే ఆమె తన భర్త అయినటువంటి పరమశివుడికి ప్రతిరోజు కూడా నమస్కారం చేస్తుంది. ఆ నమస్కారం కూడా ఎంత గొప్పగా చేస్తుందంటేట, పత్యుః ప్రణతి ప్రణతి కఠినం అన్నారు. అమ్మా నువ్వు గిరిసుతే విధిజ్ఞే అని పిలిచారు శంకరాచార్యులు వారు. గిరిసుతే అంటే పర్వతరాజ పుత్రి, పర్వతానికి పుత్రివి కాబట్టి నీ ఒళ్ళు కొంచెం గరుకుగా ఉండడం పెద్ద విశేషం కాదని ఒక మాట. విధిజ్ఞే అంటే ఎటువంటిది సదాచారమో దాన్ని ఎలా పాటించాలో బాగా తెలుసున్నదానివి, తెలుసున్నదానివి కాబట్టి మోకాళ్ళ మీద నమస్కారం చేసి పరమేశ్వరుని యొక్క పాద తలం మీద తను పెట్టుకున్న కస్తూరి బొట్టు యొక్క ముద్రపడేటట్టుగా వంగి నమస్కరిస్తుందిట. అమ్మా నీ భర్తకి నువ్వు అన్ని మాటలు నమస్కరించావు కాబట్టి నీ మోకాళ్ళు గరుగ్గా ఉంటాయమ్మా అన్నారు శంకరాచార్యుల వారు. అంటే ఆ తల్లి యొక్క వైభవం అటువంటిది. ఈ లోకంలో కొన్ని కొన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఒక్కొక్క చెట్టుకి ఊయల కట్టి స్త్రీ ఊగితే ఆ చెట్టు పుష్పిస్తుంది. ఒక చెట్టుని కాలుతో తంతే పుష్పిస్తుంది, అశోక వృక్షం లాంటిది. ఒక్కొక్క చెట్టు మీద పద్మినీ జాతి స్త్రీ నోటి నిండా మధువు పట్టి పుక్కిలించి ఆ మధువుని ఊమిస్తే అది వెళ్ళి ఆ చెట్టు మీద పడితే ఆ చెట్టు పుష్పిస్తుంది. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క లక్షణం. అన్ని కొన్ని కొన్ని చెట్లు స్త్రీ యొక్క స్పర్శ చేత మాత్రమే పుష్పిస్తాయి, దోహదక్రియ అంటారు. ఆడవాళ్ళకి గర్భిణిగా ఉన్నప్పుడు దోహదక్రియ అని ఉంటుంది, వాళ్ళకి గర్భంతో ఉన్నప్పుడు ఏదో కోరిక ఉంటుంది. ఆ కోరిక తీరితే తప్ప, ఆ కోరిక వాళ్ళకి తీరేటట్లుగా మనం ఉపకరిస్తే తప్ప వాళ్ళు గర్భంతో ఉండడం కానీ సుఖప్రసవం అవడం కానీ జరగదు అని శాస్త్రంలో ఉంటుంది. అందుకే పుట్టినింటికి పంపిస్తారు, ఆమె కోరిక తెలుసుకుని ఆమె తినాలన్న పదార్థాన్ని పెడతారు అని. భాగవతంలో ఏకంగా దేవకీదేవి మట్టి తినాలని కోరిక పుట్టి మట్టి తింది అని వర్ణించారు పోతన గారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక పుడుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి కోరిక పుట్టినప్పుడు ఆ కోరిక తీరిస్తే తప్ప ఆమె సంతానవతి కావడం అనేటటువంటిది సంభవం కాదు, దోహదక్రియ. అలాగే అదే లక్షణం చెట్లకి కూడా ఉంటుంది. చెట్లలో కురవకము అని ఒక చెట్టు,
అది మనం గోరింట చెట్టు అని పిలుస్తూ ఉంటాం తెలుగులో. ఆ చెట్టుకుండే లక్షణం ఏమిటి అంటే, స్త్రీ వెళ్ళి ఆలింగనం చేసుకుంటే ఆ చెట్టు పుష్పిస్తుంది, లేకపోతే చెట్టు పుష్పించదు. కురువక వృక్షం అంటే అక్కడ ఉండేటటువంటి గోరింట చెట్టు ఉత్తమ జాతి స్త్రీ యొక్క కౌగిలింత వలన పుష్పిస్తుంది. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అన్నారట, అమ్మా నీ పెరట్లో గోరింట చెట్టు ఉంది, ఆ గోరింట చెట్టుని నువ్వు ఆలింగనం చేసుకుంటే ఆలింగన సుఖం చేత ఆ చెట్టు పుష్పిస్తుందమ్మా, ఆలింగనం చేసుకుంటావా అని అడిగారట. త్రికరణ శుద్ధిగా పరమశివుని తప్ప అది చెట్టయినా సరే నేను కౌగులించుకోవడం అన్నది జరగదు, కాబట్టి నేను కురవక వృక్షాన్ని కౌగులించుకోను అందిట పార్వతీదేవి. అంటే చెట్టుని కూడా కౌగులించుకోకుండా భర్త యందు అంత గౌరవము అంత భక్తి కలిగినటువంటి తల్లి, అటువంటి తల్లి కనుకనే ఆమె పాతివ్రత్యం అంత గొప్పగా శ్లాఘింపబడింది. శంకరాచార్యుల వారు సౌందర్య లహరి చేస్తూ అమ్మవారి గురించినటువంటి వైభవం చెప్తూ ఆమెని మహారాజ్ఞిగా వర్ణించి ఆమె యొక్క వైభవాన్నంతటినీ వర్ణించి, వారు జగద్గురువులు కనుక వేదధర్మాన్ని నిలబెట్టాలి కాబట్టి ఒక స్త్రీకి పతివ్రతాధర్మం కన్నా గొప్ప ధర్మం లేదు కాబట్టి ఆ ధర్మాన్ని ఆవిష్కరించి చూపించకపోతే ఒక ఆడదాని గురించి ఎంత గొప్పగా చెప్పండి, ఆమెకుండవలసినటువంటి ప్రధాన లక్షణము భర్తని అనుగమించడము, భర్తని సేవించడము, భర్త ఆజ్ఞకి బద్ధురాలు కావడము, తనంత తాను భర్తకి తాను అంకితము కావడము, ఇవి లేనప్పుడు ఆమెకి ఇతర గుణములు ఎన్ని ఉన్నప్పటికీ కూడా శ్లాఘింపబడవు. అందుకే అమ్మవారి యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తూ సౌందర్యలహరి చివరికి వచ్చేసరికి అమ్మవారి యథార్థ స్వరూపాన్ని వర్ణిస్తూ ఒక మాట అన్నారు, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. మహిషి అంటే ఇల్లాలు, మహిషి అంటే పక్కన కూర్చోబెట్టుకుని యజ్ఞం చేస్తారు. మహిష అని పురుష శబ్దం లేదు, మహిష అంటే రాక్షసుడు, మళ్ళీ మహిషి అంటే ఇల్లాలు, పత్ని. ఆమె ఎవరికి పత్ని అంటే మహామాయా విశ్వం భ్రమయసి, ఈ మహా విశ్వాన్నంతటినీ కూడా మహామాయాస్వరూపిణి అయి తిప్పుతూ ఉంటుంది. తిప్పుతూ ఆమె పరబ్రహ్మ మహిషి, పరబ్రహ్మమునకు మహిషి అయి ఉంటుంది, ఇల్లాలయ్యి ఉంటుంది. అంటే తనంత తాను తాను గొప్పదాన్ని అని చెప్పుకోవడంలో ఆవిడికి తృప్తి లేదు, ఆవిడికి పరబ్రహ్మమునే పరబ్రహ్మమునకు నేను ఇల్లాలు అని చెప్పుకోవడంలోనే ఆవిడ సంతోషమంతా ఉంది. ఆవిడ పాతివ్రత్య వైభవం ప్రకాశించినటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం కాంచీపురం. ఎందుచేత అంటే ఒకనొకనాడు ఆ తల్లి కాత్యాయన మహర్షికి కుమార్తెగా వచ్చింది, కాత్యాయని అయింది. అమ్మవారిలో ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే ఎంతమందికైనా ఆమె కుమార్తెగా వస్తుంది, ఆమెకి కుమార్తెగా రావడానికి అభ్యంతరం ఉండదు. నిజంగా చెప్పాలి అంటే ఏ ఇంట్లో ఆడపిల్ల ఉన్నా ఆడపిల్ల అమ్మవారి స్వరూపమే, బాలాస్వరూపం. కానీ ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, కానీ ఎంతమందికి కుమార్తెగా వచ్చినా భర్త మాత్రం పరమశివుడు ఒక్కడే. ఆ విషయంలో మాత్రం ఇంకొకటి పురుషుడు కోరనే కోరకూడదు. అలా కోరాడో శివే శృంగారార్ధ తదితర జనే కుచ్చనపరా అంటారు శంకరాచార్యుల వారు. నేను పురుషుణ్ణి అన్న భావనతో అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆమె కళ్ళల్లో భీభత్సరసం, రౌద్రరసం కనబడుతుంది. వీడెవడరా ఈ భావనతో నిలబడ్డాడని, అమ్మా నేను నీ కుమారుణ్ణి అని మాత్రమే నిలబడాలి. ఆ తల్లి పరమశివునికి ఇల్లాలు, శివకామ సుందరి, మనకి అఖిలాండేశ్వరి, సమస్త పిపీలికాది పర్యంతమునకు ఆమె తల్లి. ఆమె ఎందు మాతృభావనతో ఉండాలి తప్ప ఆమె ఎందు స్త్రీభావనతో ఎన్నడూ ఉండకూడదు. అటువంటి తల్లి మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అయిన తల్లిని ఎందరో కుమార్తెగా పుట్టమని అడిగారు. అడిగిన వాళ్ళందరికీ ఆమె కుమార్తెగా వచ్చింది. ఒకనాడు కాత్యాయన మహర్షి అడిగాడు, కాత్యాయని అన్న పేరుతో కుమార్తె అయింది. ఒకనాడు భృగు మహర్షి అడిగాడు, భార్గవి అన్న పేరుతో కుమార్తెగా వచ్చింది. ఒకనాడు దక్షుడు అడిగాడు, దాక్షాయణి అన్న పేరుతో కుమార్తెగా వచ్చింది. ఒకనాడు హిమవంతుడు అడిగాడు, హైమవతి అన్న పేరుతో కుమార్తెగా వచ్చింది. ఎంతమందికి కుమార్తెగా వచ్చినా ఆమె భర్త మాత్రం పరమశివుడే. అందుకే మీరు గమనించండి, కాత్యాయన మహర్షికి కుమార్తెగా జన్మించినటువంటి ఆ తల్లి కాత్యాయనీదేవిగా అవతార స్వీకారం చేసి హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటున్నటువంటి కాత్యాయన మహర్షిని ఒక కుమార్తెగా అనుగమించి ఆయనని సేవిస్తుండగా ఆమె యవ్వనంలోకి ప్రవేశించింది.
అమ్మా నీ భర్త జగన్నాథుడు విశ్వనాథుడైనటువంటి పరమేశ్వరుడు, ఆయన్ని తీసుకొచ్చి భర్తగా నీకు అందించడం నాచేతనైన విషయం కాదు, నీ పతివ్రతా ధర్మం చేత నీ భర్తను నువ్వు పొందగలవు, అందుకే తల్లి నీకు నేను కొన్ని వస్తువులు ఇస్తాను, ఆ వస్తువులు పట్టుకుని బయలుదేరు, ఈ వస్తువులు ఎక్కడ మార్పు చెందుతాయో అది నువ్వు పరమేశ్వరుడి గురించి తపమాచరించడానికి యోగ్యమైన ప్రదేశమని గుర్తెరుగు అన్నాడు. బయలుదేరింది తల్లి. ఆయన కొన్ని వస్త్రాలు ఇచ్చాడు, కొన్ని వస్తువులు ఇచ్చాడు, పులి చర్మం, యోగదండం, దీపస్తంభం, దీపస్తంభాలు నిలబెట్టడానికి వాడవలసినటువంటి దీప ఘటములు, ఆ తరువాత చేతిలో పట్టుకునేటటువంటి అక్షమాల, మెడలో వేసుకునేటటువంటి పూలదండ, గంగ నీరు, గంగానదీ తీరంలో ఉండేటటువంటి కొంత ఇసుక, వేయించినటువంటి పెసలు, ఒక పుస్తకం, ఇటు యోగదండం, ఇటువంటి వస్తువులన్నీ ఇచ్చి అమ్మవారిని సాగనంపాడు. ఆ కాత్యాయనీ దేవి దక్షిణ దేశం వైపుకు వచ్చి సప్తమోక్షపురులలో ఒకటైనటువంటి కాంచీపురంలో ప్రవేశించగానే ఆ వస్తువులు మార్పు చెందే. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పడానికి, యోగదండం త్రిశూలంగా మారింది, చేతిలో ఉన్న పుస్తకం కామధేనువుగా మారింది, ఇక్కడే నేను నా భర్త గురించి తపస్సు చెయ్యాలని ఆమె సైకతలింగాన్ని చేసింది, ఇసుకతో శివలింగాన్ని చేసి ఆ పృథివీలింగాన్ని ఎదురుగుండా ఉంచుకుని పరమశివుడి గురించి తపస్సు ప్రారంభం చేసింది. ఆమె యొక్క తపశ్శక్తిని, ఆమె యొక్క పతివ్రతా ధర్మాన్ని లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు పరమేశ్వరుడు. అనుకున్నాడు కాబట్టి ఆ పక్కన ఉండేటటువంటి కంపావతి అనబడేటటువంటి నది పొంగి ఒక్కసారి వచ్చి మీద పడిపోతోంది. అమ్మవారు భయపడి కంపా కంపా అంటే భయం పొందుతున్నాను భయం పొందుతున్నాను ఈ నదీ ప్రవాహం చూసి అంది కాబట్టి ఆ నదికి ఆ పేరు వచ్చింది అని చెప్తారు. ఇప్పటికీ ఆ కంపా ప్రవాహం ఏకాంబరేశ్వరుడి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎడంచేతి పక్కకి తిరిగితే ఉత్సవ ప్రారంభ సూచనంగా భేరీ మోగించేటటువంటి విఘ్నేశ్వర దేవాలయం ఉంది, భేరీ విఘ్నేశ్వరుడు అంటారు. ఆయన భేరీ మోగిస్తూ కూర్చున్నట్టుగా బయటే మూర్తి ఉంటుంది. ఆ భేరీ విఘ్నేశ్వరుడి దేవాలయానికి ఎదురుగుండా వెడితే ఇప్పుడు మనం లోపల ప్రవేశించడం కుదరదు. ఎందుచేత అంటే ఒకప్పుడు కంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామికి, కంచిలో ఉన్నటువంటి ఏకాంబరేశ్వరుడికి కూడా కళ్యాణం అక్కడే జరిగేది, అంత గొప్ప కళ్యాణ మంటపం. ఇప్పుడు ఆ కళ్యాణ మంటపం అంతా కూడా గబ్బిలాలతో నిండిపోయింది, అడుగు కూడా లోపలికి పెట్టలేరు. కానీ అక్కడి నుంచి కొద్దిగా ముందుకెళ్ళి చూస్తే ఒక చిన్న సరోవరం ఏర్పడినట్టుగా ఏర్పడి ఉంటుంది. ఆ సరోవరంలా కనపడేటటువంటిదే కంపానది. ఇప్పటికీ ఆ కంపానది కామాక్షి వరదేవత దేవాలయం అడుగున ప్రవహిస్తోంది అని పెద్దలు చెప్తారు. అటువంటి కంపానదిని చూసి భయపడి కంపా కంపా అని అరిచింది పార్వతీదేవి. శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క ఆమె యొక్క సోదరుడు, ఇందాకే కదా మనవి చేశా నారాయణ నారాయణి. వెంటనే ఆమె పక్కనే ఉన్నటువంటి దుర్గమ్మ, ఆమె చెలికెత్తెగా ఉంది, ఆ తల్లి యొక్క స్వరూపమే. భయపడకమ్మా, ఈ నీటినంతటినీ నేను బంధిస్తాను కమండలంలోని, మహాప్రళయ బంధిని అనేటటువంటి పేరుతో దుర్గమ్మ ఆ ప్రవహించి వస్తున్నటువంటి పొంగు నీటినంతటినీ తన కమండలంలో బంధించింది. పరమశివుడు పార్వతీదేవి యొక్క శీల వైభవాన్ని, ఆమె యొక్క తపశ్శక్తిని లోకానికి చాటి చెప్పడానికి మరింత ఉద్ధృతితో కూడినటువంటి ప్రవాహాన్ని పంపించాడు తన జటాజూటంలోంచి. ఆ ప్రవాహం వచ్చి పడిపోతోంది. ఎక్కడ సైకతలింగం కొట్టుకుపోతుందోనన్న బెంగ చేత తన అన్నగారైనటువంటి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై, అమ్మా భయపడకు, ఇది బావగారు పెట్టిన పరీక్ష, ఆ పరీక్షలో నెగ్గడానికి నీ భక్తి ఒక్కటే మార్గం, నీ భర్త యందు నీకున్నటువంటి భక్తిని ఆవిష్కరించమ్మా అన్నారు. అంటే నేను కొట్టుకుపోవడం అంటూ జరిగితే ఈ శివలింగం కొట్టుకుపోవడం అన్నది నేను చూడకూడదు, నా కంటి ముందు ఉన్నటువంటి ఈ పృథివీలింగాన్ని రక్షించుకుంటానని అమ్మవారు శివలింగం మీద వాలి తన స్థనముల యొక్క ముద్రలు పడేటట్టుగా రెండు చేతులతో గట్టిగా కౌగిలించుకుంది శివలింగాన్ని. అందుకే ఉమాలింగన సంక్రాంత కర కుచ కంకణ ముద్రితం లింగమేకాంబ్రనాథస్య సైకతం సముపాస్మహే అని ఇప్పటికీ ఏకాంబరేశ్వర దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఏకాంబరేశ్వర లింగాన్ని చూసి మనం నమస్కారం చేస్తాం. ఆ తల్లి సైకతలింగాన్ని గట్టిగా కౌగలించుకున్నప్పుడు ఆమె యొక్క కుచముల ముద్రలు, చేతి కంకణముల ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి. ఆ శివలింగం మీద పడినటువంటి స్వరూపాన్ని చూసి
ఆమె యొక్క భక్తిని చూసి పరమశివుడు ఆ ప్రవాహాన్ని ఆపి ప్రత్యక్షమై అమ్మవారి కామితమును ఈడీర్చాడు కాబట్టి కామేశ్వరుడయ్యాడు. కామేశ్వరుడై అమ్మవారి కామితమును ఈడేర్చి మళ్ళీ తన దేహార్థ భాగాన్ని ఇచ్చి యథాస్థితిలోకి తీసుకున్నాడు. కాబట్టి ఆ తల్లి తన భర్తని చేరుకోవడానికి మహాపతివ్రతగా ఎప్పుడూ నిలబడే ఉంటుంది. అసలు అమ్మవారి యొక్క మహాపాతివ్రత్యము చేతనే లోకంలో సతీదేవి అనేటటువంటి పేరు ఒకటి ప్రచారమైంది. ఒకనకొకప్పుడు దక్ష ప్రజాపతి అమ్మవారు తనకి కుమార్తెగా రావాలి అని కోరుకున్నాడు, తపస్సు చేశాడు, అనుగ్రహించింది అమ్మవారు నీకు కుమార్తెగా వస్తానంది. దక్ష ప్రజాపతికి కుమార్తెగా వచ్చింది. తనకి కుమార్తెగా వచ్చినది అమ్మవారిని తెలుసు, ఆమెని పరమశివునికి ఇచ్చి కళ్యాణం చేశాడు. అక్కడి వరకు సంతోషంగా ఉంది. ఒకనకొకనాడు బ్రహ్మసభలో కూర్చునుండగా అక్కరలేని అహంకారానికి దక్ష ప్రజాపతి లోనయ్యాడు. పరమశివుడు నడిచి వస్తున్నాడు. శివుని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోలేక నాల్లుడు నన్ను చూసి లేచి నిలబడాలి కదా, దక్ష ప్రజాపతి నడిచి వస్తున్నప్పుడు శివుడు లేచి నిలబడలేదనేటటువంటి ఆగ్రహంతో విశేషమైనటువంటి విమర్శ చేసి శివుణ్ణి నిందించి ఆయనని శపించడానికి పూనుకున్నాడు. అయినా కూడా పరమశాంతమూర్తి తనలో తాను రమించే స్వభావం ఉన్నవాడు కాబట్టి పరమేశ్వరుడు పన్నెత్తి ఒక్క మాట అనలేదు. తిరిగి ఇంటికొచ్చి పుట్టింటి వారి గురించి తక్కువ చేసి మాట్లాడితే తన ఇల్లాలు బాధపడుతుందని పార్వతీదేవితో ఒక్క మాట చెప్పలేదు. అది శివతత్వం అంటే. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఒక మాట చెప్తుండేవారు, పరమశివుణ్ణి చూసి బ్రతకడం ఎలా ఉండాలో నేర్చుకోండినేవారు. ఇష్టం లేని విషయం ఇతరులకు సంబంధించినటువంటి లోపం ఏదైనా తెలిస్తే కంఠంలో గరళం పెట్టుకున్నట్టుగా కంఠంలో పెట్టుకోవాలి, పైకి చెప్పకూడదు. అవతలవాడు ఎంత తప్పులో ఉన్నవాడైనా అవతలవాడిని రక్షించాలనుకున్నప్పుడు నెత్తి మీద పెట్టుకోవాలి, చంద్రవంకని పెట్టుకున్నట్టు. పరమశివుణ్ణి చూసి నేర్చుకోండి అంటుండేవారు. మహానుభావుడు తనకి అంత అవమానం చేసినటువంటి దక్ష ప్రజాపతి గురించి అన్యమైన భావన కూడా తన మనసులోకి ప్రవేశించకుండా నిలబడగలిగినటువంటి ధీరోత్తుడు పరమశివుడు. అటువంటి వాడు దక్ష ప్రజాపతి గురించి ఒక్క మాట పార్వతీదేవితో చెప్పాల. తను ఇంత కోపానికి వశుడైనా శివుడు తనతో కలియబడి ఒక మాట అనలేదని ఆగ్రహం ఇంకా ఎక్కువైనటువంటి దక్ష ప్రజాపతి పరమశివుడికి యజ్ఞంలో హవిస్సు ఇవ్వకుండా, హవిస్సు లేకుండా నేను నిరీశ్వర యాగం చేస్తానని సంకల్పం చేశాడు. ఆ నిరీశ్వర యాగానికి ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఋషుల్ని మునుల్ని ఆహ్వానం చేశాడు. అమ్మవారికి తెలియదా? తెలుసు. తన తండ్రియే ఈ తప్పు చేస్తున్నాడని తెలుసు. తన భర్త ఒక్క మాట అనడని కూడా ఆవిడికి తెలుసు. ఆమె ఏమీ తెలియనట్టు ఊరుకుంది. ఒకరోజున అంతఃపుర గవాక్షంలో నిలబడింది. ఋషులందరూ విమానాల్లో వెళ్ళిపోతున్నారు. వెళ్ళకపోతే శపిస్తాడు దక్ష ప్రజాపతి. భయపడి వెళ్ళిపోతున్నారు. ఆమె ఏమీ తెలియని దానిలా వీళ్ళందరూ ఎక్కడికెడుతున్నారు అని అడిగింది. మీ తండ్రి యజ్ఞం చేస్తున్నాడమ్మా, నిరీశ్వర యాగం చేస్తున్నాడు, దానికే వెళుతున్నారు వీళ్ళందరూ అన్నారు. ఆమె సరసరా కిందకొచ్చింది. పరమశివుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆమె ఒక మాట అంది, మా తండ్రి గారు యజ్ఞం చేస్తున్నారు, పుట్టినింట శుభకార్యం జరిగినప్పుడు అక్కడికి ఆడపిల్ల అల్లుడు వెళ్ళాలి, పిలవాలన్న నియమం లేదు, కాబట్టి మనం కూడా యజ్ఞానికి వెళదాం, కావున ఆ యజ్ఞమునకు ఈ వివిధ గణంబులర్ది ఏగెదరదిగో మనమున్ అచటికి పోవలెనను కోర్క నాకు పుట్టెడున భవా అంది. అదిగో ఆ యజ్ఞం చూడడానికి మా తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి ఇచ్చేటటువంటి కానుకలు స్వీకరించడానికి ఆ ఋషిగణములన్నీ వెడుతున్నాయి, మునిగణములన్నీ వెడుతున్నాయి, నాకు కూడా అక్కడికి వెళ్ళాలనుంది. అక్కడికి వెళ్ళాలని నేను ఎందుకు అనుకుంటున్నానంటే ఆమె ఒక ఆడపిల్లకి ఉండేటటువంటి సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని ఆవిష్కరించి ఆ యజ్ఞము కనుగొనగా నాయనుజలు భక్తి వారి భర్తలతోడన్ అచటకు ఒత్తురు నేను బాయక ఒత్తురు నేను పోయిన వారినచట కనుగొనగల్గున్. నా తోబుట్టువులైనటువంటి ఆడపిల్లలు నా అక్క చెల్లెళ్ళు ఆ యజ్ఞం చూడడానికి వాళ్ళ భర్తలతో వస్తారు. నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళింది లేదు,
ఒక్కసారి ఆ యజ్ఞానికి వెడితే తోబుట్టువుల్ని వాళ్ళ భర్తల్ని పిల్లల్ని అందరినీ చూడాలని ఉంటుంది కదూ, ఆడపిల్లని కదూ, మరి పుట్టింటి మీద మనసు ఉండదు, అందుకుని వెళ్ళాలనుకుంటున్నారు. కాబట్టి మనం బయలుదేరి వెళదాం. అంటే పరమశివుడు ఏమీ మాట్లాడలేదు, మాట్లాడకపోతే ఆమె సర్వజ్ఞ, ఆమె ధర్మసూక్ష్మం అని చెప్పింది. మనని పిలవలేదని, మా నాన్నగారు వచ్చి శుభలేఖ ఇవ్వలేదని, అల్లుడు కాబట్టి మిమ్మల్ని పిలవలేదని మనసులో కోపం పెట్టుకున్నారా? అనయము పిలువకయుండం చన అనుచితమందువేని జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిపా అందేవాడు. పిలుపు ఉండాలని నియమం లేదు. నలుగురి ఇంటికి వెళ్ళేటప్పుడు పిలవకపోయినా వెళ్ళి తీరాలి, అది మన ధర్మం. ఎవరెవరింటికి వెళ్ళాలి అంటే అనయము పిలువకయుండం, వాళ్ళు పిలవకపోయినా సరే వెళ్ళవలసిన ఇల్లేది అంటే ఆడపిల్ల తన తండ్రి గారింట్లో ఉత్సవం జరుగుతుంటే తనకి పిలుపు రాలేదని ఆగకూడదు, వెళ్ళవచ్చు. ఎందుకు వెళ్ళవచ్చు అంటే కన్యాదానం చేసినప్పుడు చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయలేదు కాబట్టి ఆమె పురుషుని యొక్క శాశ్వత సొత్తు కాదు. అందుచేతనే ఆమె తన నడవడి చేత పుట్టింటి వారిని కూడా వృద్ధిలోకి తీసుకురాగలదు. కాబట్టి తండ్రి గారింట్లో ఉత్సవం జరుగుతుంటే, తండ్రి గారింట్లో ఇబ్బంది వస్తే వెళ్ళడానికి ఆడపిల్లకు అధికారం ఉంది, పిలుపు అక్కర్లేదు. కాబట్టి అనయము పిలువకయుండం చన అనుచితమందువేని జనక గురు, గురువుగారింట్లో ఉత్సవం జరుగుతుంటే ఎవ్వరికీ ఆహ్వానం ఇవ్వక్కర్లేదు. గురువుగారి ఇంట ఉత్సవం జరుగుతున్నప్పుడు వెళ్ళడానికి శిష్యులకు అందరికీ అధికారం ఉంటుంది. కాబట్టి ఎందుచేత అంటే గురువుకి శిష్యులు బిడ్డల్లాంటి వాళ్ళు. కాబట్టి లోకంలో ఎవరైనా ఒక వ్యక్తి యొక్క ఐశ్వర్యమంతా ఎవరికి చెందుతుంది అంటే తనూభవులకు చెందుతుంది, కడుపున పుట్టిన వాళ్ళకి చెందుతుంది. గురువు యొక్క ఐశ్వర్యం ఎవరికి చెందుతుంది అంటే ఆయనని ఆశ్రయించినటువంటి శిష్యులందరికీ చెందుతుంది. అందుకే తండ్రి కన్నా అధికుడు గురువు. తండ్రి శరీరాన్ని ఇస్తాడు, మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేని స్థితిని గురువు తన జ్ఞానబోధ చేత కల్పిస్తాడు. అటువంటి గురువు ఇంట్లో జరిగేటటువంటి ఉత్సవానికి పిలవక్కర్లేదు, వెళ్ళవచ్చు. కాబట్టి గురువు గారింటికి వెళ్ళవచ్చు. మూడు, సుహృత్, మంచి స్నేహితుడు, మనసిరిగినటువంటి స్నేహితుడు. ఆ స్నేహితుడి ఇంట్లో ఉత్సవం జరుగుతోంది, పిలవాలని నియమం లేదు, వెళ్ళిపోవచ్చు, మనకు అధికారం ఉంది. సుహృత్, జననాయక, భూమిని పరిపాలించేటటువంటి రాజు ఇంట్లో ఉత్సవం జరిగితే వెళ్ళడానికి ఆయన చేత పరిపాలింపబడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా అధికారం ఉంటుంది, వెళ్ళవచ్చు. కాబట్టి చన అనుచిత మందువేని జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిపా. సజ్జనులైనటువంటి వారు, శాస్త్రం తెలుసున్నటువంటి వాళ్ళు, మంచి నడవడి కలిగినటువంటి వాళ్ళు పిలవకపోయినా ఈ నాలుగిళ్లకి వెడతారు. కాబట్టి మా తండ్రి గారి ఇంట్లో ఉత్సవానికి పిలవాలని నియమం లేదుగా, అందుకుని వెడదామనుకుంటున్నాను, మీరు కూడా రండి. తల్లి ఇంత శాస్త్రం చెప్తే పరమశివుడు నవ్వాడు. ఆయనకి తెలియనిదా, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సదాశివోం. ఆయన సదాశివుడు, సదా బ్రహ్మ సదా విష్ణు అన్న మాట లేవు, సదాశివ అన్న మాటే ఉంది లోకంలో. అంటే లోపల ఎప్పుడూ మనసులో వైక్లభ్యాలు పొందేటటువంటి వాడు, ఉద్ధతిని పొందేవాడు, కుంగిపోయేటటువంటి లక్షణము ఉన్నవాడు కాదు. అందుకే రావణాసురుడు స్తోత్రం చేస్తూ సుహృద్ది పక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామిహి మహీంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటాడు. ఆయన ద్వంద్వములకు లొంగేటటువంటి వాడు కాదు, ఆయన ఎప్పుడూ ద్వంద్వాతీతుడై అన్నిటి ఎందు సమబుద్ధితో ప్రవర్తించేటటువంటి వాడై ఉంటాడు. అటువంటి పరమశివుడు, దక్షుడు తననేదో పిలవలేదని మనసులో పెట్టుకున్నవాడు కాదు. పార్వతీదేవితో జవాబు చెప్తూ అన్నాడు, వెళ్ళకూడదని కాదు పార్వతి, కుటిలబుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవార నాదరమున బొమలు గుడిలు వేయిచి భురిలో సాక్షులై చూతురదియుకాక సుదతి వినుము అన్నాడు. ఏమి లేదు పార్వతి, దుర్మార్గులైనటువంటి వారు, కక్ష పెట్టుకున్నటువంటి వారు, మనసులో పరిశుద్ధి లేనివారు, కాపక్షమున్నవారు, పెద్దలైనటువంటి వారు ఇంటికి వచ్చినప్పుడు పరమ ప్రేమతో బంధుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటికి వస్తే వాళ్ళు తలుపు తీసి ఎదురుగుండా వచ్చిన వాళ్ళని చూసి కడుపులో కక్ష పెట్టుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళు కనుబొమలు పైకెత్తి, రెప్పలు పైకెత్తి కోపంగా చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు, రండి లోపలకన.